రైట్. ఇక విశాఖలోని కైలాసగిరిపై దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ముగ్గురు బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన బాలురులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితులలో ముగ్గురు మైనర్లైనే, మరో నిందితుడి పేరు గురివిల్లి రమణ అని పోలీసులు తెలిపారు. అయితే జోడుగులు పాలానికి చెందిన వీరిని అరుపులోకి తీసుకున్నామని పోలీసులు నమోదు చేశారు. ఇక వారిపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. రైట్. ఇక విశాఖలోని కైలాసగిరిలో దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ముగ్గురు బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన బాలురులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక నిందితులలో ముగ్గురు మైనర్లు అని, మరో నిందితుడి పేరు గిరివిల్లి రమణ అని పోలీసులు తెలిపారు. అయితే జుడుగుళ్ల పాలానికి చెందిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ముఖ్యంగా చూడవచ్చు, ఏదైతే బాలికపై అత్యాచార యత్నం జరిగినట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ రంజిత్. విశాఖలో పర్యాటక ప్రాంతమైనటువంటి కైలాసగిరి మీద నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి ఏ సమయంలో ఆదిబాబుకి సంబంధించినటువంటి ఒక మేజర్ యువతి, అంటే 18 సంవత్సరాల యువతి, తనకి సంబంధించిన ఒక బాయ్ ఫ్రెండ్, మైనర్గా ఉన్నటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకుని కైలాసగిరి మీదకు వెళ్ళింది. తను వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ ఎవరైతే మైనర్ యువకుడు ఉన్నాడో, ఈ అమ్మాయికి యువతికి సంబంధించినటువంటి బాయ్ ఫ్రెండ్, అతనికి సంబంధించినటువంటి మరో ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళని వీళ్ళకి తెలియకోకుండానే వీళ్ళని వెంబడించడం జరిగింది అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. వీళ్ళు రహస్య ప్రాంతంలో ఉన్న సమయంలో మరొక ముగ్గురు యువకులు కూడా ఆమె మీద లైంగికంగా దాడి చేయడానికి, అత్యయత్నం చేయడానికి ప్రయత్నించే సమయంలో ఆ యువతి కేకలు వేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లోనే డ్యూటీలో ఉన్నటువంటి కొంతమంది ఈ పోలీసులు వాళ్ళని చేరుకోవటము, ఆ యువతిని కాపాడటం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి మీద కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటుండే పాటుగా విశాఖ పర్యాటక ప్రాంతాల్లో వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల యువతుల్ని కొంతమంది ఆకటాయిలు ఏడిపించడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మఫ్తీలో కొంతమందిని కూడా ఉంచిన పరిస్థితి. ఈ మఫ్తీలో ఉన్న పోలీసులే రాత్రి ఆ యువతను కాపాడటం జరిగింది. ఈ తీర వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది, ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ముందు వెళ్ళినటువంటి ఎమ్మె యువతకి సంబంధించినటువంటి బాయ్ ఫ్రెండ్కి సంబంధించినటువంటి స్నేహితులు. కానీ ఆ యువకుడు కూడా తెలియకోకుండా వాళ్ళు వెళుతున్నటువంటి విషయాన్ని గమనించేసి వాళ్ళు వెనకాల వీళ్ళు కూడా ఫాలో అవటము, వాళ్ళు రహస్యంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి ఈ అమ్మాయిని కూడా అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో కనిపించలేదు. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.